గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనం గాంధీ మహాత్ముడు అనేటటువంటి పాఠం చెప్పుకోబోతున్నాము మహాత్ముడు అంటే గొప్పవాడు అని అర్థం గాంధీ మహాత్ముడు అంటే గాంధీజీ ఎంతో గొప్పవాడు అనేటటువంటి అర్థం ఈ పాఠం యొక్క శీర్షికకు ఉంది శీర్షిక అంటే పాఠం పేరు ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ ఒక చిత్రం మీకు ఇవ్వడం జరిగింది ఈ చిత్రంలో మీరేం గమనిస్తున్నారు ఒక ఆవిడెవరో ఒక చిన్న బాబుని తన వీపుకు కట్టుకొని గుర్రం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంది కింద కొంతమంది అధికారులు బ్రిటిష్ అధికారులు ఆవిడ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు ఎవడెవరై ఉంటారో ఒకసారి గుర్తు చేసుకోండి ఈవిడ పేరు ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తున్నటువంటి సన్నివేశం మనం చిత్రంలో చూస్తున్నాం అన్నమాట అసలు యుద్ధం ఎందుకు వస్తుంది మనకు వాళ్లకు ఏదైనా మాట మాట పెరగటం వలన లేకుంటే వాళ్లకు మనకు మధ్య ఏమైనా పొరపొచ్చాలు రావటం వలన యుద్ధాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సరే చిత్రం చూశారు కదా ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి ఆ ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రంలో నుండి చెప్పడం జరగాలి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి కొంతమంది బ్రిటిష్ అధికారులు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు ఏం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు ఇక రెండవ ప్రశ్న చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది చూడండి ఒకసారి చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది చిత్రంలో సన్నివేశం యుద్ధం జరుగుతున్నటువంటిది ఏం జరుగుతుంది యుద్ధం జరుగుతున్న సన్నివేశం మనం చూస్తున్నాం అన్నమాట ఇక మూడవ ప్రశ్న మీకు తెలిసిన స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు చెప్పండి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కొంతమంది సమర యోధులు ఉన్నారు కదా యుద్ధం చేశారు కొంతమంది సత్యాగ్రహం చేశారు కొంతమంది ఎవరు ఏది చేసినా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు కదా అటువంటి వాళ్ళ పేర్లు కొంతమంది పేర్లు చెప్పండి ఎవరైనా రైట్ గాంధీజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ నెహ్రూ లాలా రాయ్ బాలగంగాధర తిలక్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వెరీ గుడ్ నన్ను ఈ తర్వాత ఈ గాంధీ మహాత్ముడు అనేటటువంటి పాఠం రాసినటువంటి కవి ఎవరు ఆయన గురించి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ చూడండి కవి పరిచయం బసవరాజు అప్పారావు బసవరాజు అప్పారావు అనేటటువంటి ఆయన ఈ గాంధీ మహాత్ముడు అనే పాఠాన్ని రాశారన్నమాట ఈ బసవరాజు అప్పారావు గారు పదమూడవ తారీఖున పన్నెండో నెలలో అంటే డిసెంబర్ నెల పదమూడో తారీఖున పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో పుట్టారు అలాగే పదవ తారీఖు ఆరవ నెల అంటే జూన్ నెల అంటే ఈ నెల అన్నమాట జూన్ నెల పదవ తారీఖున పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కన్ను మూశారు అంటే మరణించారు ఇక బసవరాజ్ అప్పారావు గారి గురించి ఏంటంటే ఈయన భావకవి గీతకర్త కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి అంటే ఈయన భావకవిత్వం బాగా రాస్తారు అలాగే గీతకర్త మంచి మంచి గీతాలు కూడా రాస్తారన్నమాట గీతాలంటే గేయాలు పాటలు అని అర్థం ఇక జాతీయోద్యమ కాలంలో అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని చాలామంది పోరాటం చేస్తున్నటువంటి కాలంలో ఈయన రాసినటువంటి పాటలు ప్రజల్ని బాగా ప్రభావితం అంట అంటే ప్రజలందరూ ఈయన రాసినటువంటి గీతాలను ఇష్టపడ్డారు ప్రజలు కూడా పాడడం మొదలుపెట్టారు బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి ఈయన రాసినటువంటి గీతాలకు ఉన్నటువంటి పేరేంటి బసవరాజు అప్పారావు గేయాలు అనే పేరుతో ఈయన గీతాలు రాశారు దాన్ని ఒక పుస్తకంగా కూడా ఈయన తీసుకురావడం జరిగింది అర్థమైందమ్మా ఈ బసవరాజప్పారావు గారి గురించి అవి మీరు చక్కగా నేర్చుకోండి ఈయన గురించి ఇంకా తర్వాత మనం పాఠంలోకి వెళదాం గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల వింది జగత్తు కలకల వింది ఏమంటున్నారు గాంధీ మహాత్ముడు అంట బయలుదేరగా ఎక్కడికి బయలుదేరాడు స్వాతంత్రం సంపాదించడం కోసం బయలుదేరాడు ఇదిగో చూడండి గాంధీ మహాత్ముడు బయలుదేరగా ఆయన చాలామంది అనుసరిస్తూ వెనక వస్తూ ఉన్నారు అలా వస్తున్నప్పుడు ఏమవుతుందంట గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలను వింది జగత్తు కలకలను వింది గాంధీ మహాత్ముడంట భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి బయలుదేరాడంట అలా బయలుదేరినప్పుడు ఏం జరిగింది ఈ జగత్తు జగత్తు అంటే లోకం అని అర్థం ఈ లోకం మొత్తం చక్కగా కలకలా నవ్వుతూ ఉందంట ఎందుకు అంటే నాకు స్వాతంత్రం తీసుకురావడానికి నా బిడ్డ ఒకడు బయలుదేరాడు ఎలాగైనా సరే సాధిస్తాడు అనేటటువంటి ఆనందం కలిగి నవ్విందనమాట గాంధీ మహాత్ముడు చకచక్క నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది ఇంకేం జరుగుతుంది గాంధీ మహాత్ముడు చకచకా నడువుగా మీ అందరికీ తెలుసా గాంధీజీ అంట గాంధీ తాత చాలా బాగా వేగంగా నడుస్తూ ఉంటాడంట అలా చకచకా నడుస్తుంటే గాంధీ మహాత్ముడు చక్క చెక్క కంపించిపోయింది గాంధీ మహాత్ముడు అంట చాలా వేగంగా నడుస్తూ బయలుదేరుతుంటే భూదేవి కంపించిపోయిందంట ఒక్కసారిగా ఒణిగు వణిగిపోయిందంట ఎందుకు అమ్మో ఇంత వేగంగా వచ్చేస్తున్నాడు గాంధీజీ అంటే నాకు స్వాతంత్రం తీసుకురావడం కోసం అంత తొందర అంత తొందరపాటు పడుతున్నాడు అంటే ఎంతో ఉత్సాహంతో బయలుదేరాడు గాంధీజీ అని భూదేవి కూడా కంపించిపోయిందంట గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది ఈ జగత్తు ఈ లోకం మొత్తం కూడా గాంధీ మహాత్ముని చూసి కలకల నవ్వుతూ ఉందంట గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వనికింది అధర్మము గడగడ వనికింది గాంధీజీ అంట కన్ను విప్పగా అంటే ఒక్కసారి కళ్ళు తెరిచేలా అలా భయంకరంగా అంటే చాలా పౌరుషంగా కోపంగా చూసేసరికి అధర్మం అంటే ఇంతకాలము బ్రిటీష్ అధికారులు అధర్మంగా మనం పరిపాలిస్తూ వచ్చారు కదా మన భారతదేశాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని మన భారతదేశంలో ఉన్న సంపద మొత్తాన్ని వాళ్ళు దోచుకొని అధర్మంగా మనం పరిపాలిస్తున్నారు అంటే ధర్మం లేదు ఇక్కడ ఎంతసేపటికి వాళ్ళు మనల్ని ఒక బానిసల్లాగా తప్ప నుంచి వాళ్ళతో సమానంగా ఏ రోజున కూడా చూడలేదు అధర్మంగా అంటే మన సొమ్ము వాళ్ళు దోచుకుంటూ మన మీద వాళ్ళు నుంచి అలా ఇస్తూ ఎంతసేపటికి మనల్ని బానిసలుగా తప్ప నుంచి ఒక్కళ్ళు కూడా మనల్ని మన మీద జాలి దయ కరుణ ఏమీ చూపించలేదు అలాంటి వాళ్ళ గురించి ఒక్కసారి గాంధీ మహాత్ముడు నా దేశంలో ఎంత అధర్మం జరుగుతుందా అని కన్ను విప్పి చూసేసరికి ఒక్కసారిగా గడగడ వణికిపోయిందంట అధర్మం కూడా అమ్మో ఈయనెవరు ఎంత భయంకరంగా ఎంత కోపంగా ఆవేశంతో వస్తున్నాడు ఇక నాకు మూడింది ఈ రోజున గాంధీ మహాత్ముడు చేతిలో అని చెప్పేసి అధర్మం గడగడ వణికిపోయిందంట గాంధీ మహాత్ముడు బయలుదేరగా తీరగా కలకలన్న వింది జగత్తు కలకలన్న వింది కాబట్టి లోకం మాత్రం ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా గాంధీ మహాత్ముడు యొక్క రాకను చూసుకొని చక్కగా నవ్వుతూ ఉంది అదే సమయంలో భూదేవి కంపించిపోతుంది ఆ ధర్మం గడగడ వణికిపోతూ ఉంది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాత్ముడు గాంధీ తాత చక్కగా నవ్వుతాడు తెలుసు కదా బోసి నవ్వుల బాపూజీ అంటారు అందుకనే గాంధీ తాతని అలాంటి గాంధీ మహాత్ముడు అంట చక్కగా నవ్వుతుంటే ఆ స్వరాజ్యం అంటే మన సొంత రాజ్యం మనకు రాబోతుంది అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది నవ్వు ఎప్పుడు నవ్వుతాము ఏదైనా విజయం సాధించేటప్పుడే కదా అంటే మనకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని గాంధీ తాత యొక్క నవ్వుల రూపంలో మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలను వింది జగత్తు కలకలను వింది అలా గాంధీ తాతను అవుతున్నాడు గాంధీ తాతను చూసి స్వరాజ్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు లోకం కూడా చక్కగా నవ్వుతుంది అన్నమాట గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణ రోగింది ప్రణవము గనఘనం రోగింది గాంధీ మహాత్ముడు గాంధీ తాత గొంతు విప్పగా గొంతు విప్పడం అంటే ఏంటి మాట్లాడడం గట్టిగా మాట్లాడడం ఎందుకు నా దేశాన్ని మీరు అధర్మంగా పరిపాలిస్తున్నారు ఎందుకు మీరు నా దేశానికి స్వాతంత్రం ఇవ్వనంటున్నారు అని గాంధీ తాత బ్రిటిష్ అధికారులతోటి మాట్లాడుతున్నటువంటి సమయంలోనంట ఆ గాంధీ తాత యొక్క మాటలకు సాయంగా ప్రణవము ప్రణవము అంటే ఓంకారము ఓంకారం కూడా గన గంటలాగా మోగుతుందంట అంటే గాంధీ మహాత్ముడి యొక్క మాటలకు అంత పవర్ అంత శక్తి ఉందన్నమాట అటువంటి గాంధీ తాత యొక్క మాటలకు తోడుగా ఓంకారం కూడా గన గంటల్లాగా మోగుతుందంట గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది ఆ విధంగా ఈ ఓంకారం తోడుగా గాంధీ మహాత్ముడు మాట్లాడుతూ ఉండగా ఈ జగత్తు మొత్తం కూడా చక్కగా కలకలా నవ్వుతూ గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా ఇంకేముంది గాంధీజీజీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని గాంధీ గాంధీజీ చేసినటువంటి సత్యాగ్రహాన్ని సత్యంతో అహింసతోటి ధర్మంతో అంటే ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఎవ్వరిని పొల్లెత్తే మాట అనకుండా చక్కగా సత్యాగ్రహం చేసి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించినటువంటి గాంధీజీ యొక్క సిద్ధాంతాన్ని బ్రిటిష్ అధికారులు కూడా నివ్వెరపోయి ఒక్కసారి ఆశ్చర్యపోయి అమ్మో ఈయనతో పెట్టుకుంటే మనం ఇంకా ఈ దేశంలో ఉండలేము బ్రతకలేము అనేటటువంటి భయాన్ని బ్రిటిష్ అధికారులు కలిపి కనిపించేంతగా కల్పించేంతగా గాంధీ మహాత్ముడిగా స్వస్తి పడగా అంటే బ్రిటిష్ అధికారులారా మీ యొక్క పరిపాలనకు స్వస్తి పలికేస్తున్నా అంటే ఇంతటితో మీ పరిపాలన అంతమైపోతుంది పోండి మీరు మా దేశం నుంచి అని గట్టిగా అరిచి చెప్పేసరికి కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది మోక్షము అంటే ఏంటి ఆనందం ఆ ఆనందం ఎవరికి ఆనందం భారతదేశ ప్రజలకు ఆనందం అంటే ఇక నుంచి మా భారతదేశానికి పూర్తిగా స్వాతంత్రం లభించింది ఆ స్వాతంత్ర్యం అనేటటువంటి ఆనందాన్ని మేము ఈరోజు నుంచి గాంధీజీ ద్వారా పొందగలుగుతున్నాం అనేటటువంటి ఆనందాన్ని కరముల దొరికింది కరములు అంటే చేతులు అనమాట ఆ చేతుల నిండా పువ్వులు పట్టుకొని ఆ గాంధీజీకి పూజ చేస్తూ ఆ గాంధీ మహాత్మ యొక్క పాదాల చెంత నిలబడి ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి మా అందరికీ మోక్షం ప్రసాదించినటువంటి భగవంతుడు అయ్యా నువ్వు అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా ఆ మోక్షాన్ని పొందిన ఆనందంలో ఉండి ఆయన యొక్క మాటలకు కట్టుబడిపోయి ఉన్నారు గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు నవ్వింది కాబట్టి ఈ విధంగా గాంధీ తాత గొప్పవాడు ఎలా అయ్యాడంటే ఎవరైనా సరే మంచి మంచి పనులు మంచి మంచి ఆలోచనలు మంచి మంచి మాటలు ఆలోచించే విధానం కానీ చెప్పే మాట కానీ చేసే పని కానీ ఒకే విధంగా ఎప్పుడైతే ఉంటుందో అటువంటి మనుషులను మనం మహాత్ములు అంటాం కాబట్టి గాంధీ తాత ఆయన కోసం ఆయన జీవించడం కాకుండా మనందరి కోసం జీవించి పోరాడి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి మనం ఈరోజు గాంధీ తాతని ఏమంటున్నాం మహాత్ముడు కాబట్టి నా పాఠం పేరేంటి గాంధీ మహాత్ముడు అనేటటువంటిది సాధ్యమవుతుంది ఒక్కసారి పాట పాట చూడండి గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన వింది జగత్తు కలకలను వింది గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలనవింది జగత్తు కలకలన వింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా వనికింది అధర్మము వనికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన వింది జగత్తు కలకలన వింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ఘనగణం రోగింది ప్రణవము గనగనం రోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన వింది జగత్తు కలకలన వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు దేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది అర్థమైందో పిల్లలు ఈ పాట మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి గాంధీ తాతలాగా మనం కూడా మన కోసం మనం కాకుండా దేశం కోసం ప్రజల కోసం జీవించాలి అందులోనే నిజమైన ఆనందం ఉంది అనేటటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అదే మన జీవన విధానంగా మలుచుకోవాలి ఇక పిల్లలు ఈ పాఠంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు ఒకసారి చూద్దాం చూడండి స్వరాజ్యం అంటే సొంత పాలన ఒకసారి మీరు కూడా నాతో పాటు చెప్పండి స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి మోక్షం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి అన్నమాట ఒకటి విడుపు రెండోది విముక్తి మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం అంటే ధర్మం కానిది అధర్మం అన్యాయం కంపించుట వణుకుట కంపించుట వణుకుట స్వస్థి శుభం స్వస్తి శుభం ఇక ఈ పాఠం యొక్క భావం చూసుకున్నట్లయితే గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది గాంధీ మహా గాంధీ స్వాతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది జాతిపిత బోసి నవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వలె గనగన మ్రోగింది గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది కాబట్టి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఆ స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి గాంధీ మహాత్ముడు ఎంతో సేవ చేశాడు అనేటటువంటి భావన మనందరిలో కలగాలి కాబట్టి అంత కష్టపడి సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఏ రోజు కూడా అశ్రద్ధతో దేశాన్ని కించపరచకుండా దేశాన్ని నిల్లవెల్లా కూడా మనం కాపాడుకోవాలి శాంతి భద్రతలు ఉండేలాగా కలిగేలాగా మనం చూడాలి ఇక తర్వాత ఈ పాఠంలో వినడం ఆలోచించి మాట్లాడడం అనేటటువంటి శీర్షికలు అంటే ముందు మీరు వినండి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలను ఆ తర్వాత ఆలోచించండి ఆలోచించి ఆలో మాత్రమే మాట్లాడండి ఎందుకంటే ఆలోచన లేకుండా మాట్లాడితే మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడండి గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది చెప్పండి గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఈ లోకానికి శాంతిని స్థాపించడం కోసం ఒక వ్యక్తి బయలుదేరాడు కదా ఆ వ్యక్తి ఇక నుంచైనా ఈ లోకాన్ని మంచి చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో ఈ లోకం కలకలా నవ్వింది స్వరాజ్యం అంటే ఏమిటి రెండవ ప్రశ్న స్వరాజ్యం అంటే ఏంటి స్వరాజ్యం అంటే సొంత పాలన అంటే మనల్ని మనమే పరిపాలించుకోవడం ఇంతకాలం బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కదా ఇక నుంచి అలాంటి రోజులు లేవు ఇక నుంచి మనల్ని మనమే చక్కగా పరిపాలించుకోవచ్చు ఇక మూడవ ప్రశ్న గాంధీ స్వాతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రగే కదా మీకు తెలిసిన కొన్ని స్వాతంత్ర నినాదాలు చెప్పండి మన భారతదేశానికి గాంధీజీ చెప్పినటువంటి కొన్ని కొన్ని మాటలు మంత్రంలాగా వినిపించాయి కదా మరి మీకు కూడా కొన్ని కొన్ని నినాదాలు తెలుసు కదా స్లోగన్స్ అంటారు ఇంగ్లీష్లో అలాంటి నినాదాలు ఏమైనా ఉంటే చెప్పండి భారత్ మాతాకి జై అమర వీరులకు జోహార్లు జై జవాన్ జై కిసాన్ ఇలాంటి నినాదాలు ఉన్నాయి కదా అటువంటి నినాదాలు మీరు బాగా నేర్చుకోవాలి వీటిని ఒక చార్ట్ మీద రాసుకొచ్చి మనం తరగతి గదిలో ప్రదర్శించాలన్నమాట ఇక నాలుగో ప్రశ్న గడగడ వనకడం అంటే ఏమిటి గడగడ వనకటం అంటే భయంతో ఒళ్ళంతా కంపించిపోయేటట్లుగా వణిగిపోవడం అనమాట ఐదో ప్రశ్న ఏంటంటే గంట గనగన మోగుతుంది ఇలా గంటలు ఎక్కడెక్కడ గనగన మోగుతుంటాయి చెప్పండి గంటలు ఎక్కడెక్కడ మోగుతుంటాయి గంటలు పాఠశాలలో మోగుతూ ఉంటాయి అలాగే గుడిలో కూడా గంటలు మోగుతూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని రైల్వే స్టేషన్స్లో రైలు వచ్చే సమయంలో గంట మోగిస్తూ ఉంటారు అవునా కాబట్టి గంటలు అనేకమైనటువంటి చోట్ల మోగుతూ ఉంటాయి వాటికి అనేకమైన అర్థాలు కూడా ఉంటూ ఉంటాయి అర్థమైందా వెరీ గుడ్ ఈరోజు మీరు ఈ పాఠంలో నుంచి ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఉన్నాయి కదా ఈ అర్ధాలు ఈ భావము చక్కగా నేర్చుకోండి అర్థమైందా మీకు క్లాస్ వర్క్ నోట్బుక్ ఉందా సి ఉంది కదా ఆ సిడబల్యూలో ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కవి పరిచయాన్ని అలాగే అర్ధాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అర్థాలు ఆ అర్ధాలు రాసుకోండి చక్కగా పాఠం పేరు రాసుకోండి పాఠం పేరేంటి గాంధీ మహాత్ముడు పాఠం పేరేంటి గాంధీ మహాత్ముడు ఈ గాంధీ మహాత్ముడు పాఠం పేరు రాసుకోండి అలాగే దాని తర్వాత కవి పరిచయం రాయండి చక్కగా అలాగే పదాలు అర్థాలు ఉన్నాయి కదా ఈ పదాలు అర్థాలు రాయండి ఇవి రాసి చక్కగా తప్పులు లేకుండా రాయాలి చక్కని రాత ముత్య ఉండాలి అక్షరాలు చక్కగా రాసి వీటిని బాగా నేర్చుకొని ఉండండి అలాగే తర్వాతి క్లాసులో మనం ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ చెప్పుకుందాం అర్థమైందా ధన్యవాదాలు